రంగురంగుల చిరకలు ఒకే చోట కనిపిస్తే వాటిని చూడడానికి రెండు కళ్ళు చాలవు. హైటెక్ సిటీలో జరిగే ఎగ్జిబిషన్లో అలాంటి సందడి నెలకొంది. దాదాపు 50 రకాల చిలుకలు ఒక్కచోట చేరాయి. ఎంతో అందంగా ఉండే పక్షులను చూడడానికి పక్షి ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిబిషన్ హాల్ నుండి మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. అందమైన పక్షులు ఒకే దగ్గర ఉంటే అయితే రెండు కళ్ళు చూడడానికి సరిపోదు. అలాంటిది ఈరోజు మనం ఎన్నో వెరైటీ పక్షులు ఒకే దగ్గర చూస్తున్నాము. అయితే ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు దాదాపు అనేక రకాల పక్షులు కూడా ఇక్కడ మనకు అందరికీ కందువిని చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. చూడొచ్చు వీటిని చూడడానికి చాలా మంది దూర దూర ప్రాంతాల నుండి కూడా వచ్చిన వారు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కూడా ఒక చిన్న పక్షి కూడా ఉంది. ఇది అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేస్తుంది. చూడొచ్చు ఎంతో అందంగా ఉంది. అయితే ఇవన్నీ ఇక్కడి కాదు, ఎంతో దూర ప్రాంతాల నుండి ఎక్కడెక్కడ నుండో వెల్ ట్రైనింగ్ ఇచ్చి కూడా దీన్ని తీసుకొచ్చారని కూడా తెలుస్తుంది. అయితే రకరకాల కలర్స్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. గ్రీన్ అదేవిధంగా బ్లూ ఎల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అలరిస్తున్నాయి. కేవలం ఇదొక్కటే కాదు, దాదాపు 10 నుండి 15 రకాల పావురాలకు చిలుకలు కూడా ఇక్కడ మనతో కనిపిస్తున్నాయి. ఎంతో ముద్దుగా ఎంతో అందంగా కూడా ఈ చిలుకలు ఈరోజు మనని ఇక్కడ ఆకర్షిస్తున్నాయి. అసలు వీళ్ళకి ఎలాంటి ఫుడ్ ఉంటుందో, అసలు ఎక్కడి నుండి తెచ్చారో ప్రస్తుతం మాట్లాడి ఇక్కడ వీటి నిర్వాహకులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, చెప్పండి, ఈరోజు ఎలా ఉంది ఇక్కడ మీకు? ఇక్కడ చాలా హ్యాపీగా ఉందండి మాకు. మేము ఒక సిన్స్ 4 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ పెట్ షో కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ హైటెక్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న పెట్ షోలో మేము మా స్టాల్ పెడుతున్నాం 4 ఇయర్స్ నుండి. మా స్టోర్ వచ్చేసి బంజారాయల్స్ రోడ్ నెంబర్ 14, ఫర్ అండ్ ఫెదర్స్. అంటే ఇక్కడ మీరు ఈ ఎగ్జిబిషన్లో ఎలాంటి పక్షులను తెచ్చారు, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి? ఒక 23 వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ తీసుకొచ్చున్నాం మేము ఇక్కడ. పామ్ కాకుటు, గ్రేటర్ సల్ఫా కాకుటు, మేజర్ మిచ్లిన్ కాకుటు, మల్లుకన్ కాకుటు, గ్రేటర్ సల్ఫా కాకుటు, ఆఫ్రికన్ గ్రేస్, బ్లూ గోల్డ్స్, లారీస్, సన్ కనూర్స్, పర్లీ కనూర్స్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ తీసుకొచ్చినాయి. మీరు ఇక్కడ ఇంత స్పేస్ ఉన్నా ఇక్కడ ఇట్లా వదిలేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళటం లేదు, ఎంతో మంది ఎత్తుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు, అంటే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు వీటికి మీరు? ఇదంతా టేమ్డ్ అమ్మా, ఇవన్నీ ట్రైన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కానీ. ఇప్పుడు నా చేతిలో ఉన్న హ్యామ్స్టర్ కూడా ఇది కూడా ఒక టేమ్డ్ ఇదంతా. సో ఇవి ఎక్కడికి ఎగిరిపోవడానికి అట్లా ఏం ఛాన్సెస్ ఉండవు. ఎంత కాస్ట్ ఉంటాయి ఇవి? ఇవి కాస్ట్ డిపెండ్స్ అమ్మా, చిన్న బర్డ్స్ నుంచి పెద్ద బర్డ్స్ వరకు చాలా బర్డ్స్ ఉన్నాయి. అక్కడ మనం సర్టెన్ కాస్ట్ అని చెప్పలేము, బట్ ఒక బర్డ్ ఒక కాస్ట్ ఉంటుంది. ఈరోజు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా స్పందన వస్తుంది, చూడడానికి ఎలా ఆసక్తి చూపిస్తున్నారు వీళ్ళు? చూడడానికి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, సో మాకు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు వీళ్ళు. మీరు ఎంతమంది ఈ టీమ్ వీటిని మేనేజ్ చేయడానికి ఇక్కడ ఎంతమంది వచ్చారు? నేను ఇంకా మా బ్రదర్ ఇద్దరు వచ్చాము. అంటే చూడొచ్చు మనం ఎన్ని రకాల బర్డ్స్ కనిపిస్తున్నాయో, వీటికి సపరేట్ ఫుడ్ ఉంటుంది. అయితే ఈరోజు ఇవన్నీ కూడా జనాలను ఎంతో ఆకర్షిస్తున్నట్టు చెప్పాలి. చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఎలా ఉంది? ఎలా ఉంది ఈ షో? చాలా బాగా ఉంది. మీకు ఏమేమి నచ్చాయి ఇక్కడ? సూపర్. ఏమేమి బర్డ్స్ నచ్చాయి ఇక్కడ? చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు రావడానికి. ఎంతో మంది ఎంతో ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు రకరకాల అంటే వైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే వాటికి అనుగుణంగా వాటి లొకేషన్స్తోనే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ లవ్ బర్డ్స్ కావచ్చు, అదేవిధంగా వైట్ బర్డ్స్, అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ బర్డ్స్ ఉన్నాయి. ఎంతో ఆసక్తిగా చాలా మంది జనాలు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము, అయితే వీటిని మెయింటైన్ చేసేవారు కూడా చాలా దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. అయితే వీటి స్పందన కూడా బాగుంది. అదేవిధంగా ఎంతో మంది అంటే కేవలం ఇక్కడ టికెట్ పెట్టి లోపల చూసుకోవడం కన్నా దీనిని చూడడం ఎంతో ఆసక్తిగా ఉంది. చాలా మంది కూడా ఇక్కడ తమకు కూడా ఇలాంటి కావాలి, తమకు కూడా ఇలాంటి పెట్స్ ఉంటే బాగుంటుంది, మేము కూడా ఇలా పెంచుకుంటాము అని ఈరోజు చాలా మంది కూడా వస్తున్నారు. ఎంతో ఇంట్రెస్ట్గా వీటిని చూస్తున్నారు. పైగా వీటి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇది ఎంతో చక్కగా వెళ్తున్నాయి. ఎవరిని ఏం చేయకుండా ఉండడానికి వీళ్ళకి వెల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇంత ఓపెన్ ప్లేస్లో కూడా ఈరోజు ఇవి ఎగరకుండా ఇంత బాగున్నాయంటే వీళ్ళ ట్రైనింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు చాలా మందిని ఈ బర్డ్స్, ఈ పక్షులు అయితే చాలా ఆకర్షిస్తున్నాయని చెప్పాలి. వీటిని చూడడానికి దూర దూర ప్రాంతాల నుండి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. మెయిన్గా ఇవన్నీ కూడా ఇంకా ఈ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కూడా ఈ పక్షులు ఇలా విధంగా ఆకర్షిస్తాయని చెప్పాలి. ఇక్కడ ఉన్న పరిస్థితి, కెమెరా పర్సన్ శ్యామ్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్.